పట్టుపంచ ఉత్తరీయం అంతే కదా సార్ అది యూజువల్ గా జరిగే పెళ్లిలో సార్ కానీ ఈ పెళ్లిలో ప్రతిదీ ప్రియకి నచ్చే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను నేను వేసుకునే డ్రెస్ కూడా ప్రియకి నచ్చిందే ఉండాలి వెళ్ళి ప్రియనే అడగండి అడగొచ్చు కానీ ఎందుకో సిగ్గుగా ఉందే అయితే మీ ఫ్రెండ్ని పంపించండి వీడా చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు సార్ మీరు నా ఫ్రెండే కదా సార్ 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 మీరే వెళ్ళి ప్రియతో నేను ఏ డ్రెస్ వేసుకోవాలో అడిగినండి సార్ అది సార్ ఏ తప్పు లేదు సార్ నా కోసం అడగరా తీసుకోండి లారెన్స్ కి ఏ డ్రెస్ వేసుకోవాలా అని చిన్న కన్ఫ్యూషన్ తను వేసుకునే డ్రెస్ నీకు నచ్చిందే అయి ఉండాలట ఏ డ్రెస్ వేసుకోవాలో నువ్వు సెలెక్ట్ చేస్తే నేను వెళ్ళి చెప్తాను అసలు నీ మనసులో ఏమనుకుంటున్నా ఇంకొద్ది సేపట్లో ప్రముఖ వ్యాపారవేత్త కాబోయే భార్య నువ్వు కళ్ళు తుడుచుకో ప్లీజ్ ప్రియా ఈ పాపిష్టి ప్రేమని అట్లీస్ట్ ఇప్పుడైనా మర్చిపో ప్రియా కన్న తల్లి తండ్రి చచ్చిపోయినా కూడా ఆ దుఃఖాన్ని ఈ మనసు తట్టుకుంటుంది ప్రియా ఏదో నేను చెప్పినందువల్ల నువ్వు లారెన్స్ని పెళ్లి చేసుకొని ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు అతన్ని బాధ పెడతావేమోనని నాకు చాలా భయంగా ఉంది ప్రామిస్ చెయ్యి లైఫ్ లాంగ్ నువ్వు లారెన్స్ని సుఖపెడతానని నాకు ప్రామిస్ చెయ్యి ఏ ప్రేమ ఒకటి జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకున్నాను అదే ప్రేమ నా జీవితాన్ని నాశనం చేస్తుంది అరవింద్ నువ్వు కూడా నాకు మాట ఇస్తావా నువ్వు ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అలా చేసుకునేటప్పుడు ఆ శుభలేఖని నాకు పంపించనని ఒట్టి
తిరస్కరిస్తే నిజమే చెప్తున్నాను నువ్వు చావకూడదని మాట వరుసకు లవ్ చేస్తున్నానంది తను నిన్ను ప్రేమించడం లేదురా చెప్పారు వింద నేను ప్రియాని మాట్లాడుతున్నాను उत्तर इष्ट रही रही लारेंस प्रिया प्रिया नीलो इंत उन्नतम प्रेम नुंचुकोनी ना जीवित बहुत कोसम अबद्धा अंदा चपि नाणिचेजु नी निजम प्रेम ने विसरी पारे ना कोसम वावे नीनेवर चुप प्रिया नीनेवर तपूा प्रिया मगाक अम्मा चूस्त अंदा उंटा का एरपे चभिप्रय स्वार्थ तो अभी प्रेम का मारत मे प्रेम अम्मा मा कोसमेन मेमे डिडा का मे प्रेम अम्मा ओ मनसुटी मर्चिपोता प्रिया रेजल चूस्त मूडो रोज तुम्हेंदे यदो मेम अंदे मे वेसको ड्रस अंदनी माला मनसल गलोचिस्टी असल आलोच अंत मुझे लवचेसुच्छ लेदा मे वेवा नच्चु का वीटी एमात्र पट्टुकावाली पट्टपड़ता मुंतन वो जाली पड़ वो वे लव लव का इपड़ अर्थंस प्रिया ఎన్నో సార్లు ను లేకుంటే చచ్చిపోతాను చచ్చిపోతాను అని నీ మనసుని గాయపర్చాను ప్రియా నిజం చెప్పాలంటే ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నువ్వు కాదని ఒక్క మార్ చెప్పుంటే అప్పుడే నేను చచ్చిపోయి ఉండేవాడిని ప్రియా నీ వల్ల ఒకరు చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ మట్టిని మనిషిని చేసావే నీ ప్రేమకి జోహార్లు ప్రియా ఈ రోజు ఈ విషయం తెలియడం వల్ల నేనే చచ్చిపోను ప్రియా ఒకవేళ పెళ్ళయ్యాక తెలిసిందంటే అప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతాను ఏం ప్రియా జీవిత భవిష్యత్తు అంటే తెలియని నాకు అదంటే ఏంటో తెలియచెప్పింది నువ్వే అదే విధంగా నీ ప్రేమని అర్థమయ్యేలా చెప్పుంటే బాగుండేది నువ్వు ఒకని లవ్ చేస్తున్నావు తెలుసు కూడా నీ కోసం ఆశపడతాను ప్రియా ఏం సార్ కన్న తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని మనసు తట్టుకోట్లేదా అని చెప్పారు కదా సార్ దుఃఖాన్ని భరిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ మనసు చచ్చేంత వరకు కన్నవాళ్ళని తలుచుకుంటూనే ఉంటుంది సార్ అలాంటిదే ప్రేమ కూడా ఏ రోజైతే ఒక అమ్మాయి తన ప్రేమను మీ వశం చేస్తుందో తన తుది శ్వాసను కూడా మీ ఒళ్ళోనే వదలాలని కోరుకుంటుంది సార్ అలాంటప్పుడు మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా లవ్ చేసిన ప్రియని వదులుకోవాలని మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ లోకంలో దేనినైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమను మాత్రం త్యాగం చేయకూడదు సార్ ఎందుకంటే ప్రేమ త్యాగం చేయడం కోసం కాదు ఏం ప్రియా మన ప్రాణాన్ని మనమే తీసుకునే అధికారం మనకే లేదని నువ్వేగా చెప్పావు ఇది కూడా అంతే మనలో చిగురించిన ప్రేమను చంపుకునే అధికారం మనకి లేదు వేరే ఎవరో ఒకరి ఉన్నతి కోసం మీరు చేస్తున్న ఈ త్యాగం మిమ్మల్ని నమ్ముకున్న వారికి మీరు చేస్తున్న ద్రోహం మీరు ఈమెనే తలుచుకుంటూ ఇంకొకరితో జీవించడం ఈమె మిమ్మల్ని తలుచుకుంటూ నాతో జీవించడం ఎందుకు సరి నరక జీవితం ఈమె ప్రాణాలతో ఉన్నంత వరకు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా తలుచుకునే ఈమెని నేను ఎలా పెళ్లి చేసుకోగలను సార్
వన్ సైడ్ లవ్ తో మనసులోనే కుమిలిపోవడం గర్భంలో చచ్చిన బిడ్డను మోయడంతో సమానం. ఏ రోజైతే రెండు మనసులు ఒకటవుతాయో ఆ రోజే నిజమైన ప్రేమ పుడుతుంది. ఆ విధంగా చూస్తే నా ప్రేమకు జీవమే లేదు. నాది వన్ సైడెడ్ లవ్ అండి. పవిత్రమైన మీ ప్రేమని మార్చి మార్చి త్యాగం చేస్తున్నారు. ఈ ప్రేమే చాలా గొప్పదిగా ఉంది సార్. ఈ లోకంలో ప్రేమ కోసం దేనైనా వదులుకోవచ్చు సార్, కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు. తాళి కట్టండి సార్. నేనే లుక్లు ఇవ్వట్లేదు, అప్పటి నుంచి వాడే నాకేసి లుక్లు ఇస్తున్నాడు. అడగండి, వాడు అదే పనిగా నిన్నే చూస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ నిన్ను